అండి. ఈరోజు మేము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఇదే స్కూల్లో గత 16 సంవత్సరాల క్రితం అందరం కలిసి చదువుకున్నాం, ఆడుకున్నాం, పాడుకున్నాం. మళ్ళీ మేము ఈ 16 సంవత్సరాల తర్వాత మాకు విద్య చెప్పినటువంటి గురువులతోటి మేము అతి గెట్ టుగెదర్ పార్టీని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ ఏర్పాట్లన్నీ ఆ పక్కకు జరుగుతున్నాయి. కష్టజీవులు చూడుర్రి, మా మిత్రులు మనది మనమే చేసుకోవాలని ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి కోసం ముందుగానే వచ్చి ఇక్కడికి చేరుకొని కూరగాయలు కోస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందాం. ఏం సంగతి ఇక్కడ కనిపిస్తుంది చూడు, వీడు ఈయన పేరు లక్ష్మణ్. చెప్పు ఒకసారి. ఇక ఈయన పేరు రాజం తిరుపతి. ఇప్పుడే వచ్చిండు. ఇక బట్టు శ్రీనివాస్. ఇక మన చారి మన ఓకే మంచి ఫస్ట్ నుంచి వెళ్ళి మంచిగా చేస్తుండు. ఇక నమ్మల నాగరాజు మనోడే రైతు బిడ్డ. రైతు బిడ్డ రైతు కష్టాన్ని మనోడు. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేద్దాం మనం అందరం కలిసి కట్టుగా. గతంలో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం మనం కలుసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కలుసుకోవడం మనం ఎంతో సంతోషంగా ఉన్నది మనకు. ఇక మన సాదిక్ అయితే ఇక రీకం లేదు, మిత్రుడు సాదిక్. నీ దాని పేరు ఏం పేరు? రాయల్ టెంట్ హౌస్. నేను కర్త కర్మ క్రియ ఈ గెట్ టుగెదర్ పార్టీ కావడానికి ఒక ముందడుగు వేసినటువంటి వ్యక్తి మన హరీష్ మెకానిక్. ఎంత కష్టపడుతుండే చూడు వంశీ. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఏసీలలో పనిచేస్తారు అనుకుంటాం, కానీ కష్టం కూడా ఉన్నది వీళ్ళ దగ్గర. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మా సాదిక్ టెంట్ హౌస్ ఉచితంగా ఇచ్చి ఒక మన దాంట్లో ఒక మిత్రుడిగా మనకు ఎంతో సపోర్ట్ చేస్తుండు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బ్యాచ్ 2007-2008 జెడ్పిహెచ్ఎస్ గుల్లకోట. ఎవరి పని వాళ్ళకే ఉన్నది. వీళ్ళు మంచిగా పని చేస్తున్నారు మనకు వంట. ఎప్పుడో 16 సంవత్సరాల తర్వాత కలిసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటున్నారు అంటే ఎట్లుంటది. ఇక లేదు, 17 సంవత్సరాల బ్యాచ్లు అందరూ కొంచెం కళ్ళ నుంచి గిదేనా ముచ్చట అసలు ముచ్చట. ఇక మా ఫ్రెండ్ నాగేష్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబే, కానీ మంచి పనివంతుడే. విగ్రహం కూడా దీనికి ఇక అన్ని అయినట్టుగా చెప్పవలసిన అవసరం లేదు, అన్ని పనులు నాయే అంటాడు. వంట కూడా చేస్తాడు. తలకే లేని వాళ్ళకి ఇద్దాం. తలకే సరిపెత్తానే ఇంద్రా. ఇది చికెన్, 20 కేజీల చికెన్ చేపలు రోస్ట్. మీరు అందరికీ నేను తెలుసా, నాకైతే ఒక 2-3 దీంట్లో ఏర్పడతారు, కానీ మిగతా వాళ్ళైతే ఒకరు తెలుస్తలేదు. నన్ను గుర్తుపట్టిరు, నా పేరు ఏం పేరు? నాకైతే గుర్తుపట్టలేదు. మహేశా బాగా గుర్తుపెట్టినావు, బాగా చెప్నా. ఈ పేరు గీత, ఈ పేరు పద్మ, జల్ల శ్రీని, జల్లెల్ల కాదు. ఈ పేరు నగ్మ. గీళ్ళు గామ అయితే ఏర్పడతలేరు. లవణ్యనా? నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది తెలుసా? తెలియదు కావచ్చు వరకు కొడుతుంది, లాస్ట్ పెడతా ఈ ప్రోగ్రామ్ అంతా పెడతాం. జేను ఛానల్ అని లాస్ట్కి వస్తుంది, మన అంత వస్తుంది. వ్యూస్ వస్తున్నాయి. ఈ పిల్లలు అందరు ఇలా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు పద్మ? జైతాల్ నేనా? హాస్పిటల్ ఉంటారా? అడ్డం లేదు, ఎప్పుడు చెప్పు అట్టే వేస్ట్ అయితే అడ్డం లేదు. చికెన్ ఇప్పుడు వేసేది ఏంటి? చికెన్ ఇది ఏం పేరు? సిస్టర్. మీ మమ్మీ పేరు ఏం పేరు?
ఏం పేరు? ఏం పేరు? వశిష్ఠనా? నా తెలుసా, నా యూట్యూబ్ ఛానల్ తెలుసా మీకు? చూడు, ఇంటికైనాక రేపు వస్తుంది. ఓకేనా? వీడ్రా, నీ పేరు ఏం పేరు? నవదీప. నీ మమ్మీ పేరు? మమ్మీ పేరు ఏం పేరు? గీతనా? ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాకు విద్య నేర్పిన గురువులకు స్కూల్ ఆవరణంలోకి వచ్చిన వెంటనే వారికి స్వాగతం పలికి వారితో చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటున్న మా మిత్ర బృందం. టోపీలు అన్నీ తీసుకొని మీరు ఆఫీస్ పెట్టుకొని పోతున్నాను. మరి నేను ఇప్పుడు పెట్టుకుంటాను. అప్పుడు మీరు పెట్టుకుంటే చేంజ్ ఇప్పుడు. అప్పుడు కూడా మీరు లేదు, తక్కువ తక్కువ లేదు. మనకు హెచ్ఎంగా చేసినటువంటి సరస్వతి మేడమును పూల వర్షంతో స్వాగతం పలుకుతూ సగౌరవంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. మాకు మ్యాథ్స్ బోధించినటువంటి ప్రభాకర్ సార్ గారికి పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నాం. మాకు తెలుగు బోధించే తెలుగు పండితుడు సత్యం సార్ గారికి స్వాగతం తెలుపుతూ, సత్యం సార్ గారు చెప్పే తెలుగు పాఠాలు వింటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ తెలుగు పద్యాలు, తెలుగు పాఠాలు, ఈ పుస్తకాలను సారే రచించి ముద్రించవచ్చని అనిపిస్తుంది. వారు చెప్పే పాఠాలు కానీ పద్యాలు కానీ అలా ఉంటాయి. శివప్రసాద్ సార్ గారికి పూల వర్షంతో స్వాగతం తెలుపుతూ నేను నా మిత్రుడు రవికిరణ్ కలిసి సార్కు ఒక బొకే ఇవ్వడం అనేది జరుగుతుంది. రవీందర్ సార్ గారికి స్వాగతం తెలుపుతూ వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీనివాస్ సార్ గారికి పూల వర్షంతో స్వాగతం తెలుపుతూ వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సో చాలా వరకు కొంతమంది వాళ్ళ వాళ్ళ బిజీ వల్ల రాలేకపోయారు. బట్ ఒక ఫ్రెండ్ మాత్రం ఇంకా తిరిగి రాలేని రూపాయలు వెళ్ళిపోయాడు. శ్రీరాముల మల్లేష్ అని చెప్పేసి మనతోనే చదువుతున్నాడు. పాపం ఆయన ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. సో ఆ ఫ్రెండ్ కోసం, ఆ ఫ్రెండ్కి గుర్తుగా ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించాల్సింది అని నేను కోరుతున్నాను. స్టార్ట్. వారి వారి అనుభవాలు, వారి వారి లైఫ్ స్టైల్స్, ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నారు, మీకు సంబంధించిన కొన్ని విషయాలు మీరు కూడా షేర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముందుగా శ్రీగిరి హరీష్ గారు రావాల్సిందిగా నేను కోరుకున్నాను. మీకు కలిగిన అనుభవాలు షేర్ చేసుకోవాలి. అది మైకెట్ అది అది పెట్టుకోలేదు. పెద్ద ఏం లేదు, కాకపోతే ఏంటంటే తీర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేసిన, నాకు పెద్ద మాట్లాడు రాదు. కాకపోతే అందరం కలుసుకోవడానికి ఒక ఆలోచన నాకు వచ్చింది, నేను చేసిన నా వంతు కృషి నేను చేసిన. మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అందరికి.
మైక్ లేకుండా నేను మాట్లాడగలుగుతున్నా. ఆ ధైర్యం ఎట్లా వచ్చింది నాకు అంటే, ఆ ధైర్యం ఎట్లా వచ్చింది నాకు అంటే, మన సార్ వాళ్ళు ఇక్కడ మనకు మోటివేట్ చేసిన దాని వల్ల, వీళ్ళు చెప్పిన సబ్జెక్ట్ వల్ల. నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు, ఏ ఒక్కరి దగ్గర గైడెన్స్ మాత్రం తీసుకున్నా ఏ విధంగా చదవాలి అని. ఆ చదువు అట్లా తీసుకోవడం వల్ల కోచింగ్ ఒకసారి వెళ్దాం అనుకున్నా, కానీ వాళ్ళకి నాకు మన సార్ వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్లో సగం కూడా వాళ్ళకి వచ్చినట్టు నాకు అనిపించలేదు. వాళ్ళకి రావచ్చేమో కానీ నాకు అనిపించలేదు. దానివల్ల ఒకసారి కాల్ చేసిన, ఏం సార్ నా పరిస్థితి ఇది అంటే, వద్దు వంశీ, నీకు ఆల్రెడీ నీకు పూర్తిగా సబ్జెక్ట్ గురించి తెలుసు, అవగాహన ఉంది, నువ్వు తీసుకోవాల్సింది ఏంటిది, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని ఒక సజెషన్ మాత్రం తీసుకో. ఆ గైడెన్స్ ఎందుకంటే గురువు లేనిది ఏంటిది, గురువు లేకపోతే ఏమవుతుంది. అట్లా ఆ విధంగా ఒక చిన్న అన్న ఇతడు మాకు, మా అన్న సుభాష్ అన్న, బొంగోని వెంకటేష్ సార్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళిద్దరు, వాళ్ళ గైడెన్స్లో నేను ఈ విధంగా ప్రిపేర్ అయినా. కోచింగ్కి వెళ్దామని అనుకున్నా, మా నాన్న వెళ్ళమన్నాడు, అందరు వెళ్ళమన్నాడు, కానీ నేను వెళ్తే ఏమవుతుందంటే, నాకు మ్యాథ్స్ మేజర్ సబ్జెక్ట్ ఏంది నాది, మ్యాథ్స్. ఆ మ్యాథమెటిక్స్ వల్ల ఒక సబ్జెక్ట్ మొత్తం నాకు 200 మార్కులు మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎస్ఐలో. దానికోసం నేను వెళ్దామనుకున్నా, కానీ మన ప్రభాకర్ సార్ చెప్పింది కదా, అందుకన్నా బాగా చెప్పగలుగుతారా, ఆ ఛాన్స్ ఉందా లేదు. ఎందుకంటే నేను గ్యారంటీ, నేను 2 డేస్ వెళ్ళినా అతనికన్నా ఫాస్ట్గా నేను అర్థమెటిక్ చేయగలిగినా, రీజనింగ్ చేయగలిగినా, టైం వేస్ట్ అని ఫీల్ అయినా, అంటే అతను తప్పని అనట్లేదు, కానీ నాకు అందిన గురువు నేర్పించిన విద్య అంత గొప్పది. ఓకేనా? తర్వాత ఇందులోనే నాకు ఇంకో మేజర్ టాపిక్, 200 టాపిక్ ఏముంటుంది, బయాలజీ, ఫిజిక్స్, సోషల్ స్టడీస్, జాగ్రఫీ ఉంటుంది. ఇది మన బయాలజీని మళ్ళీ నేను ఇంతవరకు బయాలజీ బుక్ ఓపెన్ కూడా చేయలేదు, ఎందుకంటే ప్రిపేర్ మాత్రమే అయినా, కానీ నాకు బేసిక్ స్టడీ ఎక్కడి నుంచి వచ్చింది, సార్ వాళ్ళే. అందుకే నా లైఫ్లో ఎవరిని మర్చిపోకుండా సార్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు. నాకు ఎమర్జెన్సీ ఉంది, ఈ ఒక్కరోజు ఇవ్వను అన్నది మేడం అభిలాష బిస్తు, అడిషనల్ ఏడీజీ ఆఫ్ ట్రైనింగ్ హాల్. ఆ మేడం దగ్గరికి పోయి పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన, వంశీ నువ్వు పోతే ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తుంది, ఆ ఎగ్జామ్ టోటల్గా ఆర్ఎస్ఐ ర్యాంక్లో నువ్వే చూస్తున్నావు, ఎస్ఐ ర్యాంక్లో, మరి వెళ్తే ఎట్లా అన్నది. అంటే మేడం నాకు 1 డే చాలు, జస్ట్ హాఫ్ డే పర్మిషన్ చాలు, ఎందుకు నువ్వు అంత చెప్తున్నావు, ఇలా చాలామంది వచ్చారు కదా అని మేడం నన్ను క్వశ్చన్ చేసింది. క్యాబేటా క్యావువా, ఆమె డార్జిలింగ్ హిందీలో మాట్లాడుతుంది, క్యాబేటా క్యావువా, ఇతనా ఆద్మీ హైనా, నువ్వేంది స్పెషల్, నీకు వాళ్ళు ఏంది స్పెషల్ అని అడిగింది. చెప్తే మేడం మాది గవర్నమెంట్ స్కూలు, మాకు ఫెసిలిటీస్ ఏం లేవు, తాగడానికి మినరల్ వాటర్ కూడా లేవు మేడం, ఆ బోరు వాటర్ తాగినాము. అట్లాంటి వాళ్ళకు చదువు చెప్పడానికి ఎవరు రాలేదు, మాది మారుమూల ప్రాంతం, అప్పుడు బస్ రూట్ కూడా లేదు, కానీ మాకు మా జీవితాలను తీర్చిదిద్దడానికి మాకు దేవుళ్ళు వచ్చారు మేడం, వాళ్ళని నేను కలవాల్సిందే, కంపల్సరీ వెళ్ళాల్సిందే. మీరు నా మీద పనిష్మెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా నేను తీసుకుంటా, నా ప్రమోషన్ ప్రాబ్లం అయినా ప్రాబ్లం లేదు మేడం, ఎట్లా దాన్ని ఇప్పుడు ఎట్లా చేయాలో నాకు తెలుసు అని చెప్పిన మేడం. అప్పుడు ఒప్పుకుంది, నువ్వు వెళ్ళు, కానీ ఇక్కడ నాకే డిస్టర్బెన్స్, అందరు అర్థం చేసుకుంటారని, అందరూ ధైర్యంగా మాట్లాడాలి, అంతా మన దేవుళ్ళే, మన సార్లే వీళ్ళు, మనకి వీళ్ళు ఇప్పుడు పనిష్మెంట్ ఏమి ఇవ్వరు. అప్పుడెప్పుడో ప్రభాకర్ సార్ కొడితే 15 రోజులు నేను సిక్కెళ్ళిపోయినా, కానీ ఆ దెబ్బ వల్ల ఇప్పటికి నాకు ఎన్ని దెబ్బలు తగిలినా, ఎదురు దెబ్బలు తగిలినా, ట్రైనింగ్లో నేను ముందుండేది. మాకు గ్రేవ్స్ అని నక్సలేట్ గురించి పట్టుకున్న కూమింగ్ ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ కాదు, ఒరిజినల్గా అడవిలో ఖమ్మం వైరాట్ వెళ్ళాలి. ఆ రోజు కూడా దెబ్బలు తగిలితే ఏం గుర్తొచ్చింది, మా సార్ కొట్టిన దాంట్లో సగం కూడా లేదు ఇది, దీనికి నేను ఎందుకు భయపడతా, ఇంట్లో పోయి పట్టుకోవచ్చా అని చెప్పిన. నేను ఎందుకు చెప్పాలి, టీం లీడర్ని నేను కాబట్టి, నా వెనక నా జూనియర్ ఉంటారు ఇది ఆర్ఎస్ఏలు, తర్వాత ఒక 30 మంది కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళందరూ ధైర్యంగా ఉండాలంటే నేను ఎట్లుండాలి. నాకు ఒక రౌండ్ నిజంగా ఈ షోల్డర్ తగిలినా ఏం కాలే చిన్నదా అని చెప్పి వెళ్ళే పొజిషన్ ఉండాలి. ఆ పొజిషన్కి ఉండే అంత ధైర్యం ఇచ్చింది వాళ్ళు, మళ్ళీ మన దేవుళ్ళే. నేను ఎక్కడున్నా ఎవరికి థ్యాంక్ యూ చెప్పను నేను, కానీ ఎక్కడున్నా మన సార్లకు కాలు మొక్కడానికి మాత్రం వెనక్కి రాను నేను. నమస్కారం, మన తల్లిదండ్రులు మన ఈ సృష్టికి పరిచయం చేస్తే మన గురువులు ఈ సమాజానికి ఎలా బతకడం అనేది మనకు పరిచయం చేశారు. మనం ఈ రోజు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎందుకు పెట్టుకున్నానికి కారణం,
మనం గత 15 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్లో 5 సంవత్సరాలు మనం అందరం కలిసి చదువుకున్నాం, పాడుకున్నాం, ఆడుకున్నాం, అనేక కథలు చెప్పుకుంటూ ఎంతో సంతోషాలను వ్యక్తపరుచుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనము ఈ గురువులతోటి 15 సంవత్సరాల తర్వాత కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను మొదటిసారిగా ఇక్కడికి వచ్చి మాట్లాడడం కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ 15 చదివిన తర్వాత జైత్యాల ఎస్కేంద్ర కాలేజీలో ఇంటర్ చేశాను. ఆ తర్వాత డిగ్రీ కూడా పూర్తి చేశాను. పూర్తి చేసి కొన్ని ఉద్యోగాలకు ట్రై చేశాను, లక్ రాలేదనుకో, అయినా నేను ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ నేను ఈ మధ్యనే ఒక జేను ఛానల్, జనం కోసం జనం పక్షం అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను సమాజంలోని ప్రజా సమస్యలపై చర్చించాలని ఒక పట్టుదలతోటి నేను ముందుకెళ్తున్నాను. దానికి కారణం నాకు అక్షరాలు ఆ యూట్యూబ్లో రాయడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు చదువు చెప్పిన గురువులే. నేను వాస్తవం చెప్పాలంటే 5వ తరగతి వరకు చెట్లు గుట్టలు కొంటే తిరిగాను. నేను చదివిన బాగా ఇంట్రెస్ట్ లేను, కానీ నేను 6వ తరగతి జాయిన్ అయినప్పుడు ఇదే ప్లేస్లో నేను వచ్చిన రోజే ఒక 10th క్లాస్ విద్యార్థి తోటి నేను కొట్లాడుకోవడం జరిగింది. అప్పుడు ప్రభాకర్ సార్ చూసిండు, చూసి వచ్చి నన్ను అప్పుడు చాలా కొట్టిండు. ఆ కొట్టుడు నాకు నా మనసులో ఏమైందంటే ఒక క్రమశిక్షణ, ఒక మర్యాద, పెద్దలను గౌరవించడం అనేది ఒక క్రమశిక్షణ అయితే మొత్తానికి అయితే నాకు తెలిసి వచ్చింది. అప్పటి నుంచి ఈరోజు ఈ గెట్ టుగెదర్ పార్టీ చేయడానికి ముఖ్యంగా నేను కామన్గా మన బాయస్ అందరం కలిసి ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాం, ఒకటి ఏదైనా పెట్టుకున్నాం, చాలా రోజులు అవుతుంది కలవలేదు అనుకున్నాం. అప్పుడే ఒక గ్రూప్లో చర్చ జరుగుతుంది, జరిగే టైంలో హరీష్ ముఖ్యంగా మనం గెట్ టుగెదర్ పెట్టుకుందాం, ప్రతి ఒక్కరిని వింటాం, మనం సహనం వింటాం, అందరిని వింటాం, గెట్ టుగెదర్ పెట్టడానికి ముఖ్య కారణం హరీష్. ఓకే ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశం కల్పించిన నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చిన్నపిల్లలు వస్తారు, అక్కడ బాగా చదువుకుంటారు, మీ లైఫ్ సెట్ అవుతుంది. అది కూడా మనకు ఫస్ట్ టైం ఓపెన్ అయింది ట్రిప్ లైట్. కరీంనగర్ కా బాద్షా లోకరేదురా
సాయంత్రం అయితే మీ ప్రోగ్రాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఈ ప్రోగ్రాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కాకపోతే కొన్ని కారణాల వల్ల అందరికి వీలైతే కాదు అని కోసుకున్న నచ్చింది ఈ ప్రోగ్రామ్. ట్రీట్మెంట్ అందరికీ చనిపోయింది నా చేతుల్లోనే. ఫస్ట్ నా ఫీల్డ్ కూడా అదే, నేను ఉండి కూడా ఏం చేయలేకపోయాను. అందుకే ఇప్పుడు బిజినెస్ అవన్నీ రన్ చేసుకుని దానికి సంబంధించిన కోర్స్ చేద్దామని అనుకుంటున్నాను. వృద్ధులకి కానీ అలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నా ఒపీనియన్. అనుకుంటారా ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా, ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా, స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా. బయట నేను చాలా చూసిన, నేను ఒక రైతు బిడ్డనే. ఎందుకంటే ఇప్పుడు నేను అగ్రికల్చర్ చేస్తున్నా, అంటే అగ్రికల్చర్ అంటే 10 మందికి అన్నం పెడతాను నేను.
నేను ఒక పని ఒక పని నేను 10 మందికి ఏదో కంప్యూటర్లో కూర్చుండి ఎన్నో చేయాల్సి ఉంది, కానీ వ్యవసాయం చేస్తూ చాలా కష్టం. వాడు ఎన్ని కనీసం 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడి పెడితే వానికి రాకపోతే ఆ కంప్యూటర్ ఉండాలి అంటాడు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే అరే మనం అంటాడు అంటే ఇచ్చేది మానానికి రేపు మనం చదువుకురావాలి సార్ కొట్టాడు అంతే తిడతాడు, ఆ తిట్టుడు మనం తిట్టాడు ఏటోళ్ళని తింటాడు. ప్రభాకర్ సార్ చాలా రోజులు అంటే మేము చేసిన అల్లరికి సార్ ఎంతో డిసప్పాయింట్ అయ్యారు. ఆ రోజు మాకు చాలా గుర్తుకొస్తే అంటే మాకేమో తీపి జ్ఞాపకాలు అయినాయి. సారు 2-3 సార్లు మా క్లాసును వదిలిపోయి వెళ్ళిపోయారు. మీకు మేము బోధించడం నేను చేయనే చేయాలి, నుంచి నేను వెళ్ళిపోతా అని అంటే సుప్రియ ఆమె పోయి సార్ మీరు కంపల్సరీ మా క్లాస్కు రావాలి మీరు చెప్పాలి అన్నారు. అంటే అప్పటి ఉంది ఏంటంటే సార్ మనం టీచర్లను గౌరవించడం బాగా మంచిది, అందుకోసమే సార్లను కూడా మేము ఇబ్బంది పెట్టలేదు అప్పటి ఉంది. ఎందుకంటే మనం వెళ్ళిపోయేటోళ్ళం, ఇంకా వేరేటోళ్ళు వస్తారు, మనం వాళ్ళకు ఇన్స్పిరేషన్ కావాలి. కానీ మనం చేసే తప్పును వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా తప్పు బాటలో నడుస్తారు, అంటే సార్లకు గౌరవం లేకుండా పోతుంది. అందుకోసమే అప్పటి ఉంది సరస్వతి మేడం ఇక మేడం కోపం వస్తే రాణి రుద్రమ్మ దేవి మా మేడాన్ని ఆపడం మన తరం కాదు, గాజులు తీస్తుంది ఇక ఉంటాయి. ఇక తర్వాత మన చేతులను చూసుకోవాలి, నీకెంత దెబ్బ తాకినా నాకు ఎంత దెబ్బ తాకుండా. మన రవీందర్ సారు చాలా మోటివేట్ చేశారు మాకు. ఏమన్నా చదవాలనుకుంటే అప్పటికప్పటినే అరే 10 మినిట్స్ నేను పోయేస్తా ఆఫీస్లో పోయేస్తా 10 మినిట్స్లో చదివిపెట్టాను మాకు సార్ అటు పోయి వాటర్ ఆగి వచ్చేవారు ఏమై అయిన తారా చదివిరా సార్ ఎక్కడ వస్తాయి సార్ నీకు 10 నిమిషాలు మాకు అంటే తిరుగుమంటే తిరుగుతారా చదవరా నువ్వు చదవ సాధే కదా అని అట్లా అంటుంది. నాకు లేడీస్ కుంటూ నాకు పడేది సారీ ఇందులో కొంతమందిని నేను అంటే ఎప్పుడు వచ్చిర్రు లేదా అని నేను అడగలేదు, ఎందుకంటే నాకు అట్లా ఏది ఆలోచన రాదు నాకు. ఇంకా నా మంచి ఉంటాయి అయిపోయి అందరూ మంచి ఉంటాయి అయిపోయి అనే ఉద్దేశం నాకు. అవకాశం ఇచ్చినందుకు బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని నీ భజనన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణ కాలము నందు మరుతునేమో చచ్చిపోయేటప్పుడు మర్చిపోతాను అప్పుడు నాకు మరవ. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణ కాలము నందు మరుతునేమో ఆవేళ అప్పుడు చచ్చిపోయాడు ఆవేళ యమదూతలు ఆగ్రాంబుగా వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా తమ చేత సంపముఖముంది కష్టపడుచు. చచ్చిపోయేటప్పుడు యమదూతలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యమపాశాన్ని తీసుకొని వచ్చి మన శరీరం లోపల దాగినటువంటి తాళాన్ని లాగుతూ ఉంటారు. మనం చచ్చిపోయేటప్పుడు సంతోషంగా ధ్యానం చేయము, కొట్టుకుంటూ ఉంటాం. కావాలని చేత లోపల ఉన్నటువంటి ఎక్కడో దాగినటువంటి ప్రాణం చచ్చిపోయే ముందు దాగి ఉన్న ప్రాణాన్ని బయటకు లాగుతూ ఉంటే దాన్ని కాపాడుకోవడానికి మనము ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలాగే ఆవేశంగా వస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మరుస్తామే అప్పుడు ఆవేశంగా అప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇదిలో కూడా మర్చిపోతామేమో అప్పుడు కాదు మర్చిపోయిత్యములు కప్పగా భ్రమ చేత కంపముద్భవముంది కష్టపడుచు నా దివతో నిన్ను నారాయణు పిలుతులో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే చేసేత నీ నామ భజన కలంలో అలసి చెప్పింది
తీపి ఆనందంతో గంతులే సాగింది నా కలం. ఏ విధంగా గంతులే సాగింది అంటే, ఎండిన పండు దాకులతో పట్టుబట్టలు పెట్టిన వృక్ష జాతుల మండే గుండెలను అత్తుకొని, ఎండిన పండు తాకులతో పట్టు బట్టలు కట్టిన వృక్ష జాతులు మండే గుండెలను అత్తుకొని కుండపోతగా వాన కుమ్మరించినంత ఆనందంతో గంతులే సాగింది నా కలం. వేటగాని ఉంచుకు చిక్కి ఊపిరాడక సతమతమవుతున్న మృగరాజును గని ముచ్చట పడుతున్న చిరజీవుల అంతులేని ఆనందంతో గంతులే సాగింది నా కలం. నది సముద్రంలో నామముండి నరక యాతనను అనుభవిస్తున్న నావికుణ్ణి ఆకాశం వైపు అప్సరసలే ఆహ్వానించినంత ఆనందం అంత గంతులే సాగింది నా కలం. మీ అలజడితో కంపిన చిమ్మ చీకటిని తరిమి కొడుతూ కాబట్టి అవి వదిలేసిందే బెటర్ అనుకోని అప్పటి నుంచి వదిలేసుకుంటూ ఎలా ఏమంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కటి కూడా అడిగారు. మేము చెప్పాను వీళ్ళందరికీ కూడా నేను ప్రభుత్వంలో ఉంటూ ఉపాధ్యాయులుగా అప్పుడు ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2008 నుంచి 2012 సరస్వతి మేడం గారి ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. సో నాకు ఇద్దరు హెడ్ మాస్టర్లు ఇక్కడ బళ్ళలో పనిచేసినప్పుడు నేను ఇక్కడ స్కూల్ యాప్ట్ చేయడానికి ఒక కారణం, నిజానికి నేను పనిచేసినటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. ఏంటి అంటే 5-6 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో మీరు కార్యక్రమం ఏర్పాటు చేసినారో కాదు, రియల్లీ గుల్లకోట అనేది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ. ఇక్కడ నేను టీచింగ్ నా సర్వీస్ లోపల వై బికాజ్ ఎందుకు అన్నది చెప్తాను. ఏమంటారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టోరీ దెర్ ఇస్ ఏ ఉమెన్ కదా. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ స్టోరీ అంత ఒక మహిళ ఉంటున్నారు. నేను దీన్ని ఒప్పుకోను సార్, యాక్చువల్గా ఒప్పుకోను. కానీ కాకపోతే ఎందుకు చెప్తాను మేడం, అందుకు ఒక దారి, ఆ దారి ఏర్పడడానికి కారణం కూడా చెప్తాను. నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, నేను ట్రాన్స్ఫర్ స్పౌజ్ ట్రాన్స్ఫర్లో వచ్చాను. మా మేడం అప్పటికి టీచర్, 2004 నాకు మ్యారేజ్ అయింది. నేను అప్పుడు కరీంనగర్ బార్డర్, 3 డిస్టిక్ల బార్డర్లో పనిచేస్తున్నాను, శ్రీగాదాని గంభీరావుపేట మండలం సిరిసిల్ల డివిజన్. నేను అప్పుడు 2004 మ్యారేజ్ అయినప్పుడు మా మేడం గారు ఇక్కడ కప్పారావుపేట. సో ఇక్కడ ఉద్యోగంలో ఏంటంటే భార్య భర్తలు ఒకచోట పనిచేయాలని ఒక రూల్ ఉంది, దాన్ని స్పౌజ్ అని అంటాం అన్నట్టు. సో మా ఆవిడ ఇక్కడ వేస్తున్నారు కాబట్టి నాకు అవకాశం వచ్చేసింది స్పౌజ్లో. విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. అయితే
ఇక్కడ నేను ఈ గుళ్ళగూడకు వచ్చినప్పుడు ఇలా స్టోరీ చెప్తే ఎక్కువైతుంది కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఒక రెండు మూడు విషయాలు చెప్పేసి ముగిస్తాను. ముఖ్యంగా ఏంటంటే న్యాయస్థానం అది ఎట్లా ఉంటుందని అంటే తక్కువ చెప్పడమే ఉంటుంది. అవునగా నేను తక్కువనే చెప్తా. అయితే ఒకటి ఏంటంటే మన లాభాన్ని చేకూరుస్తుంది కొంతవరకు కొన్ని విషయాలు. ముఖ్యంగా ఏంటంటే మరి మ్యాథ్స్ ఆ విధంగా ఉంటుండే. ఎవరైతే మ్యాథ్స్ బాగా చేస్తారో నేను ప్రతిసారి చెప్తుండేవాడిని, మ్యాథ్స్ ఎవరైతే ఫాస్ట్ ఉంటారో వాళ్ళు భవిష్యత్తులో బాగుపడతారు ఖచ్చితంగా. శిక్షణ అనేది కొంత ఉండాలి. ఆ ఉద్దేశంగా నేను కొట్టడం తప్పి కొట్టడం తప్ప వేరే ఉద్దేశం అసలే కాదు. నాకు ప్రతిసారి పిల్లలు సార్ అత్తనే భయం ఏంటంటే మరి నన్ను నిజంగా తిడుతున్నారా అని ఒక రకంగా అనిపించింది. మరి ఒక రకంగా మరి కంట్రోల్లో పెట్టిండా అని ఒకరు అంటే అందరూ చెప్తా ఉండే మరి ఒక రకంగా అనిపించింది కూడా. సరే ఎనీహో ఇప్పుడు మనొకసారి ఏమైందంటే నేను కరీంనగర్లో కోర్టు దగ్గర పోతున్నప్పుడు చీకటి సతీష్ గుల్లకొట్ట అతని పరిచయం అయింది అంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ అతను నేను గుర్తుపట్టిండు నమస్తే పెట్టిండు సన్నది గుల్లకోట అని చెప్పిండు. నేను హైకోర్టులో లాయర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే గుల్లకోటలో ఇక్కడ మరి మేము చేసిన ప్రయాణంలో మేము చేసిన సర్వీసులో 8 బ్యాచ్లు చేసినాం మేము, 8 సంవత్సరాలు చేసినాము కలిసి. ముఖ్యంగా ఏంటంటే టీచర్స్ ఎంత మంచి కోఆపరేషన్ అంటే ఏ ఇప్పుడు సబ్జెక్ట్ వేసినా కానీ నేను చెప్పా అని అండి ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఎందుకో ఎందుకంటే ఇప్పుడు మన స్కూల్ డిసిప్లిన్ ఒక్కరితోనే ఏంటంటే చెడిపోతుంది. అవునాయా మన ఒక్కరిని స్టడీ చేసే కదా అందరు సెట్ అవుతుంది. అవునాయా ఆ ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. అంటే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి. నాకు జాబ్ వచ్చిన తర్వాత టీచర్గా జాబ్ వచ్చింది, నాకు స్పెషల్ టీచర్గా వచ్చింది. ఎప్పుడు అంటే 1990లో వచ్చింది. స్పెషల్ టీచర్గా అంటే అప్పుడు జీతం ఎక్కువ. ఇప్పుడు భాస్కర్ రెడ్డి సార్ని తర్వాత వంశవాళ్ళ నాన్నను ఇంకా ఊరు వాళ్ళని కొంతమంది తీసుకొని సానామార్తి గారి ఇంటికి వెళ్ళాము. స్కూల్ పరిస్థితి ఇలా ఉంది, తరగతి గదులు లేవు, స్ట్రెంగ్త్ చూస్తే ఒక్కొక్క రూమ్లో 120, 110, 109 ఇలా ఉంది. కూర్చోడానికి కూడా క్లాస్ రూమ్ సరిపోదు ఈ పరిస్థితి. ఇలా ఉంది సార్ అని అంటే ఆయన 2-3 సార్లు ప్రేయర్ టైంకి వచ్చాడు. అప్పుడు ప్రేయర్ కూడా ఉండేవాళ్ళం. ప్రేయర్ టైంకి వస్తే ప్రేయర్లో మా స్టాఫ్ అంతా ఉన్నాము, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. ఆయన 2-3 సార్లు వచ్చి విజిట్ చేసి విత్ ఫ్యామిలీతో కూడా వచ్చాడు. ఒకసారి చూశాడు, చూసి అక్కడ ఉన్నటువంటి రూమ్ శాంక్షన్ చేశాడు. నేను ఈ ఊర్లో కష్టపడ్డంతగా నా సర్వీసులు ఎక్కడ వాళ్ళు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా మా పూర్వ విద్యార్థులమందరము కలిసి మాకు చదువు చెప్పినటువంటి గురువులందరికీ చిన్న చిరు సన్మానం చేయడం అనేది జరుగుతుంది. గురువును మించిన దైవం లేదు. గురువు అంటే మనలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించి మనను అభ్యుదయం వైపు నడిపించేది ఆ గురువు. మనను ఈ సృష్టికి పరిచయం చేసింది మన తల్లిదండ్రులైతే ఈ సమాజానికి పరిచయం చేసింది ఆ గురువులే. మనం అజ్ఞానంతో ఈ స్కూల్లోకి వచ్చిన మనల్ని విజ్ఞానవంతులుగా తయారు చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆ గురువులే. చీకటి నుండి వెలుగును నింపారు ఆ గురువులు. అలాంటి గురువుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారిని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సన్మానం అనేది చేయడం జరుగుతుంది. మా మిత్రుడు పాలకుర్తి వంశీ ప్రభుత్వ స్కూల్లో చదువుకొని పట్టుదలతో ఎస్ఐ జాబ్ కొట్టాడు. మా మిత్రబృందంలోని ప్రభుత్వ కొలువులో మొదటి వ్యక్తి. మా మిత్రునికి జేను ఛానల్ తరపున చిన్న చిరు సన్మానం చేయడం అనేది జరుగుతుంది.
రేటి మంచిది. అందరు పేరు చెప్పు రీ ఫోన్పే గూగుల్ పే కూడా ఉన్నాయి. ఇప్పుడు మా మేము వచ్చినటువంటి ఉపాధ్యాయులలో ఆల్రెడీ హెచ్ఎంగా అనుభవం ఉన్నది, ఎంతో అనుభవాన్ని సంపాదించారు, హెచ్ఎం ప్రమోషన్ రాకముందు. అలాంటి ప్రభాకర్ సార్కి రీసెంట్ అంటే ఇప్పుడు సార్ 7 months బ్యాక్ పీజీహెచ్ఎం ప్రమోషన్ వచ్చింది. కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరి సమక్షంలో చిన్న సన్మానం. సార్కు ప్రమోషన్ వచ్చిన తర్వాత మేమంతా కూడా మీకు తెలుసా మీకైతే ఎలా అయితే గ్రూప్ ఉందో, మా స్టాఫ్ కూడా ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ పేరు కూడా చెప్తాను, ద బెస్ట్ స్టాఫ్ ఫర్ ఎవర్ వాస్తవం. ఓకే, సో సార్కు అప్పటి నుంచే అనుకుంటున్నాం మా స్టాఫ్ అందరం కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి సన్మానం చేయాలనుకుని, ఇది ఒక మంచి అవకాశం. మరి ఈ గుల్లగూడ ప్రాంగణంలో సార్ ఎక్కడైతే రిహార్సల్స్ చేశాడో అక్కడే మీ ముందు ఈ యొక్క సన్మానం చేయడం మాకు ఒక చక్కని గొప్ప అవకాశం. మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని కొవ్విడి సన్నపు కూడు కన్నా మేల్ జహంగీర్ మామిడి పండు కన్నా సుజనాకారి డెస్టినేట్ ప్రమోషన్ పొందే ఇటీవలనే హోదాకు గుర్తుగా చిన్న కలం సార్ గ్రీన్ పెన్ కలిసి పనిచేశారు కదా మేడం, అది వాళ్ళ కోరిక అంతే. ఓకే అప్పటివరకు మళ్ళీ ఏదో బ్యాచ్ చేస్తారు కదా ఇక్కడ. సార్ మన చప్పట్లతో సార్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అక్కలందరికీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ, ఎంత కష్టపడి మీ హస్బెండ్ నొప్పించడి దాకా వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతతో రుణపడి ఉన్నాం మీకు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. చూస్తూనే ఉండండి జనూ ఛానల్, జనం కోసం జనం పక్షం ప్రతి క్షణం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.